कुल यदा विधि का प्रारंभ होता है मित्र का ఏపీలో ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. రేపటి నుంచి విద్యా సంస్థలు షురు కానున్నాయి. కాగా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వ సమీక్ష సమావేశం జరపనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం సెలవులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా కేసులు తీవ్ర స్థాయిలో వస్తుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసివేశాయి. ఏపీలోనూ రోజువారీ కేసుల సంఖ్య 4000 పై చేరుకు నమోదవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు పొడిగించింది. అయితే ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ ఇచ్చారు. ఏపీలోని పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన ఇప్పటికైతే లేదని తేల్చేశారు. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. స్కూలు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు. ఏపీలో ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. రేపటి నుంచి విద్యా సంస్థలు షురు కానున్నాయి. కాగా రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం సమీక్ష సమావేశం జరపనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం సెలవులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కరోనా కేసులు తీవ్ర స్థాయిలో వస్తుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల విద్యా సంస్థలు మూసివేశాయి. ఏపీలోని రోజువారీ కేసుల సంఖ్య 4000 పైచీలకు నమోదవుతుంది.